లాక్డౌన్ పూర్తవుతున్న నేపథ్యంలో అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అనే టెన్షన్ అయితే అందరిలోనూ ఎప్పటి నుంచో ఉంది ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే అంతరాష్ట్ర బస్సులు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో పూర్తిగా ప్రజా రవాణాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రావాలన్నా అంటే హైదరాబాద్ లేదంటే విజయవాడ వెళ్ళాలన్నా చెన్నై వెళ్ళాలన్నా బెంగళూరు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఖచ్చితంగా అంతరాష్ట్ర రవాణా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ నేపథ్యంలో అంతరాష్ట్ర బస్సులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోలేదు ఈ నేపథ్యంలోనే ఎనిమిదో తేదీ నుంచి అంతరాష్ట్ర బస్సులు సర్వీసులు కూడా ప్రారంభం కాబోతున్నాయి అనే ఒక సమాచారం అయితే అందుతుంది ఎందుకంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే ఒక పక్కా ప్రణాళికతో ఉంది ఒక్క తమిళనాడు మినహా తెలంగాణ అలాగే కర్ణాటక మిగిలిన రాష్ట్రాలన్నిటికీ కూడా ఒక అయితే రాశారు అంతరాష్ట్ర బస్ సర్వీసులు ప్రారంభానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతి ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఒక లేఖ అయితే రాశారు ఏపీ ఏపీఎస్ఆర్టీసీ కూడా అంతరాష్ట్ర సర్వీసులు తిప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేసింది అనే దాని మీద కూడా ఆ లేఖలో పేర్కొనడం అంటే ఈ లాక్డౌన్ సడలింపులతో చాలా రాష్ట్రాల మధ్య పెద్ద సంఖ్యలోనే ప్రైవేటు వాహనాల్లో ప్రజలు వస్తూ ఉన్నారు ప్రధానంగా తెలంగాణ నుంచి ప్రైవేటు వాహనాల్లో పెద్ద సంఖ్యలో వస్తున్న వారికి రాష్ట్ర సరిహద్దులో తనిఖీలు చేస్తున్నారు వాళ్ళకి స్క్రీనింగ్ చేస్తున్నారు వాళ్ళ వివరాలు కూడా సేకరిస్తున్నారు ఒక్కొక్క చోట అయితే చేతి మీద క్వారంటైన్ స్టాంప్ కూడా వేస్తున్నారు పదిహేను రోజులు క్వారంటైన్లో ఉండాలని అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా ప్రైవేటు వాహనాలు వస్తూనే ఉన్నాయి అంటే ఒక రకంగా బస్సు సర్వీసులు అయితే ప్రారంభించలేదు కానీ ఏదో రకంగా ప్రజ రవాణా అయితే జరిగిపోతుంది పాసులు తీసుకోవడమో అనుమతులు తీసుకోవడం ఏదో రకంగా రావడం అయితే జరిగిపోతుంది సో ఇటువంటి నేపథ్యంలో ఈ అంతరాష్ట్ర బస్ సర్వీసులు కనుక ప్రారంభించకపోతే ఆర్టీసీకి టీఎస్ఆర్టీసీకి పెద్దగా నష్టమే తప్ప అంతకుమించి ఒరిగేది ఏమి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ సర్వీసులను ప్రారంభించాలి నిబంధనలతో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సర్వీసులు కొనసాగించాలి అని అయితే ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి అంటే ఒక రకంగా ఇప్పటికే ఈ బస్ సర్వీసులు త్వరితగతిన ప్రారంభించాలి అని చెప్పి జిల్లా కలెక్టర్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది లేని పక్షంలో వైరస్ వ్యాప్తి నియంత్రణ కష్టంగా మారుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తం చేయడం ఈ ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కారు పలు రాష్ట్రాలకు లేఖలు రాసింది తెలంగాణ నుంచి పదమూడు వేల మంది ఏపీకి వచ్చేందుకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు వీళ్ళ కోసం బస్సులు తిప్పడానికి అప్పట్లో ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రయత్నించింది అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావలేదు ఒక స్పష్టత అయితే రాలేదు సో ఇప్పుడు అంతరాష్ట్ర ప్రయాణికులను తెలంగాణ అనుమతిస్తున్న ఈ విషయంలో స్పష్టమైన విధానాన్ని ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించకపోవడం అనేది కూడా కాస్తంత ఆలోచించాల్సిన అంశం అయితే ఇప్పుడు తమిళనాడు మాత్రం ఇతర రాష్ట్రాల బస్సులను ఇప్పట్లో అనుమతించము అని చెప్పి తమిళనాడు ప్రభుత్వం అయితే స్పష్టం చేసేసింది అయితే తెలంగాణ అలాగే ఒడిస్సా కర్ణాటక ప్రభుత్వాలకు మాత్రమే ఏపీ ఏపీ ప్రభుత్వం లేఖలు రాసింది అంతరాష్ట్ర బస్ సర్వీసులు ప్రారంభించాలి అని ఈ నేపథ్యంలో ఈ అంతరాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణకు సంబంధించి మరొక రెండు మూడు రోజుల్లో ఒక స్పష్టమైన నిర్ణయం వస్తుంది అనే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి అదే కనుక జరిగితే ఎనిమిదవ తేదీ నుంచి యథావిధిగా అంతరాష్ట్ర బస్ సర్వీసులు ప్రారంభమవుతాయి అనేది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు